శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ దంపతులు మరో ఉదాత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ ఉద్దానం ఫౌండేషన్ ద్వారా అనాథలైన ఇద్దరు పిల్లలను దత్తన తీసుకుని వారిని తీర్చిదిద్దే బాధ్యతకు కూడా తీసుకున్నారు. ఇప్పటికే ఉద్దానం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులను చదివిస్తూ వారి సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ సాయిరాజ్ దంపతులు ఇచ్చాపురం నియోజకవర్గంలో కవిటి మండలం దుగానా పుట్టుక గ్రామానికి చెందిన సంతోష్ గత కొద్ది రోజుల క్రిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని భార్య కూడా గతంలో మృతి చెందింది. సంతోష్ మరణంతో పసి వయసులో ఉన్న ఇద్దరు బాలురు అనాథలయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందించారు. అయితే ఇద్దరు చిన్నారుల సంరక్షణ బాధ్యతను విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగాలలో స్థిరపడేంత వరకు వారిని దత్తత తీసుకునే బాధ్యతను తీసుకోవడానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ దంపతులు ముందుకొచ్చారు. ఆ గ్రామంలో పర్యటించి ఇదే విషయాన్ని గ్రామస్తులకు వివరించారు. పూర్తిగా వీళ్ళు చదువుకు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇప్పటి నుంచి ఏదైనా చదువుతున్నారు. వీళ్ళు పూర్తిగా ఇంజనీరింగ్ అది కంప్లీట్ అయ్యి వీళ్ళు జాబ్లోను ఉద్యోగంలో స్థిరపడేంత వరకు మేము మా ఫౌండేషన్ తరఫు నుంచి మేము దానికి బాధ్యత వహిస్తాం. దానికి మేము దత్తత తీసుకుంటాం. అర్థమైందా? రకాలైనటువంటి సేవలు ఇప్పటి వరకు అందించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఇప్పుడు చిన్నారులకు కూడా వాళ్ళకి మగపిల్లలు కాబట్టి వీళ్ళకి పూర్తిగా వీళ్ళు వంతు ఏదైతే చదువుకు సంబంధించినటువంటిది ఉందో పూర్తిగా ఇక్కడ నుంచి రేపు పొద్దున్న మంచి ఉన్నతమైనటువంటి చదువులు వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతారు ఏం చదువుతారో బాగా చదివి అక్కడి నుంచి మంచి ఉద్యోగం వచ్చేంతవరకు కూడా మా ఫౌండేషన్ ద్వారా మా ఉద్దాన ఫౌండేషన్ ద్వారా మేము పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ యొక్క గ్రామస్తులు అందరికీ చదువుతున్నారు వాళ్ళు ఏంటి అన్నది కూడా ఫాలోఅప్ చాలా అవసరం. నేను ఇప్పటికీ నా దగ్గర ఉన్న వాళ్ళలో నేను ముగ్గురు చదివిస్తున్నాను. నేను ఎప్పటికప్పుడు వాళ్ళకి ఫోన్లో మాట్లాడితే ఎలా చదువుతున్నారు ఏంటి, రేపు మొన్న అబ్బాయి డిగ్రీ చదివాడు, రేపు ఉద్యోగానికి చెన్నై వెళ్తున్నాడు అంటే నేను ఏమంటానంటే మా సంరక్షణలో ఉంటే నేను పర్సనల్గా వాళ్ళకి ఎలా ఉన్నారు ఏమిటి, వాళ్ళు బాగోగులు ఏంటి, కరెక్ట్గా ఉన్నారా, చదువుతున్నారా, ఏదో చదివించేస్తాం ఏదో ఇచ్చేస్తామని కాకుండా అది కూడా ఎంతో ముఖ్యమైన ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున్న పిల్లలు ఏదో స్కూల్కి వెళ్తున్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరు ఫాలోఅప్ చేయకపోతే